పద్నాలుగవ కీర్తన. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములలో అనుకొందురు. వారు చెడిపోయిన వారు, అసహ్య కార్యములు చేయుదురు. మేలు చేయు వాడొకడునూ లేడు. వివేకము కలిగి దేవుని వెదకు వారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను. వారందరూ దారి తొలగి బొత్తిగా చెడియున్నారు. మేలు చేయు వారెవరూనూ లేరు, ఒక్కడైననూ లేడు. యెహోవాకు ప్రార్థన చేయక ఆహారము మృంగునట్లు నా ప్రజలను మృంగుచు పాపము చేయు వారికందరికీ తెలివిలేదా? పాపము చేయువారు బహుగా భయపడుదురు. ఎందుకనగా దేవుడు నీతిమంతుల సంతానము పక్షమున ఉన్నాడు. బాధపడు వారి ఆలోచనను మీరు తృణీకరించుదురు. అయినను యెహోవా వారికి ఆశ్రయమై ఉన్నాడు. సియోనులో నుండి ఇశ్రాయేలునకు రక్షణ కలుగునుగాక. యెహోవా చెరలోని తన ప్రజలను రప్పించుచున్నప్పుడు యాకోబు హర్షించును, ఇశ్రాయేలు సంతోషించును.